సిరిగల వానికి చెల్లును 15,000 మంది దగ పెండ్లాడు. శివునికి గంగ ఎందుకని చెప్పేసి ఆనాడు శ్రీనాథుడు రాసినటువంటి పాట యాదికి వస్తుంది. ఎందుకంటే పక్కనే అంతగిరి పోశమ్మ కడుపులో పెట్టుకొని సాదుకునే తల్లి ఉండంగా, 5 TMC డ్యామ్ ఉండంగా, ఇదే ఏరియాలో ఉన్న మిడ్ మేనేర్ ఉండంగా, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండంగా, 5 సంవత్సరాలు 5 గుంటలుండని ఈ నెలల కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ వస్తే కటకటాలు వస్తాయి అన్నట్టుగా, దరిద్రం వచ్చి నెత్తి మీద కూసుంటుంది అన్నట్టుగా నిలువెత్తు నిదర్శనం 90 రోజులలో మనకు కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, బాధతోటో కోపంతో అంటలేను, దుఃఖంతో అంటున్నా. ఇగో నిండు పొట్టకొచ్చి ఎండిపోయిన వరిని చూసినాక, ఆ రైతే తనకు తాను తగలపెట్టుకుంటున్న పొలాలను చూసినాక, ఇంకా మనం మౌనంగా ఉండి ఏం సాధిస్తామో ఆత్మ పరిశీలన చేసుకున్నాక మాట్లాడాల్సి వస్తుంది. ముందుగా మనం ఒక్కసారి రైతుతో మాట్లాడదాం. అన్న, ఏంది పరిస్థితి, ఎందుకు ఇట్లా ఎండిపోతున్నాయి, ఎందుకు తగలబెట్టుకుంటారు అన్న? ఏం చేయమంటే, ఇప్పుడు గత 10 సంవత్సరాల వచ్చింది, కరువు కటకలు ఉండద్దు అని పాపం కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ తెచ్చిండు. 4.5 సంవత్సరాల వచ్చింది కూడా మాకు అసలు కరువు అనేటువంటిది లేదు. వాస్తవంగా చెప్పాలనుకుంటే ఈ తిప్పవేనుళ్ళు అనేది ఇది వెనుకటిది జాలుకు వారేటువంటి భూమి. వాస్తవంగా ఎండ పాపం వాస్తవంగా వానకాలం వేసుకొని యాసంగి పంటలలో పునాస పంటలు పెట్టుకునేది. పాపం కాలువనే తీసి రెండకెళ్ళి టర్నలు తీసిండు. టర్నలు తీసే వరకు వీళ్ళు ప్రతి సంవత్సరం, ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల సుంది ఒయ్యారి పంట లక్ష్మి వీళ్ళకి అలలాలు ఆడింది. వాస్తవంగా మేము అనంతగిరి గ్రామము మొత్తము పోవాలనేటువంటిదే, మొత్తం తీసుకున్నాడు. తీసుకున్న ప్రాజెక్టు లోపల పోయే భూమిని మా తల్లి, మా అనంతగిరి పోసే తల్లి ఉండాలి అని మీ ఊరు గ్రామస్తులు మాత్రం కొట్లాడి ఆ తల్లి ఉండాలనుకున్నాం. ఈ 4.5 సంవత్సరాల సుంది మాత్రం ఈ తిప్పరవేనుల ఈ భూముల మాత్రం సస్యశ్యామలం. ఇది గిరికి వచ్చి చూస్తే ఆకలి నీరు, అసలు కనీసానికి ఇదేంద్రా లక్ష్మి ఏం అలలాడుతుందిరా అనేటువంటి పరిస్థితుల్లో మేము బతికినాము. ఈ 3 నెలలనే పాపం వాస్తవంగా నీళ్ళు ఉంటాయన్న ఆలోచన మీదనే మేము వేసుకున్నాము. ఇక్కడ క్యాన్వాసింగ్ చేసిన గెలుపుకోసం. అవును, మరి ఎండిపోయినప్పుడు ఇప్పటి వరకు రాలేదు. అత్తే ఊరుకోరన్న, 390 ఎకరాల భూమిలో కనీసానికి నువ్వు ఒక్కసారి వచ్చిన ఎంక్వైరీ అయ్యావా? దమ్ముంటే నువ్వు వీడికి వచ్చి మా రైతులకి నష్టపోయిన పబ్లిక్ ఏమిస్తావు నువ్వు? నువ్వు నిన్న సిరికొండ కాడ ఏదో మీటింగ్ ఉందంటే సిరికొండ మరి అంతగిరి కాదు ఎందుకు కాగలేదు? అంతగిరిని ఎందుకు చూసుకున్నా? దొంగ అన్నట్టు కదా నువ్వు. నువ్వు రా, వచ్చి మాట్లాడు, నువ్వు చూడు. 50 మంది 60 మంది వదిలే, ఎందుకు ఉపాధి పనికి? నేను ఇప్పుడు ఈ 5 రోజుల నుంచి చూస్తున్నా 100 మందికి శాతానికి ఎక్కువ అవుతురు అన్న, ఉపాధికి 200 మంది దాకా పోతురు. అంటే పరిస్థితి ఏంటంటే అన్న, వాళ్ళకు వేచు ఉపాధి పని కష్టపడేటోళ్ళకి వేచు అన్న. నేనే కొన్ని బస్సులు పెట్టడానికి ఎందుకే ఫ్రీ బస్సు పెట్టడం? తన్నుకోమని పెడుతున్నావు, అది కరెక్ట్ కాదు. రోజు కొట్లాడనే కాదు, ఇప్పుడు నాకే నా భార్యకి ఏం పని లేదు, బీడీ చేస్తుంది 5 రోజుల బీడీని చూసి రావాలి. ఏ పోయిరా పోయా ఫ్రీ బస్ అయినా అంట. అదే నా నేను సొంతంగా పైసలు పెట్టుకుని పోతే 250-300 మినిమం కావాలి, 300-600 కావాలి. నీ అమ్మ ఈ బీడీల కాగితాలు ఈ 600 పెట్టిపోయేది అంటే ఈ ఉపాధి పని చేసుకుని 200-250 వస్తాయి, సపరేట్గా బీడీ చేసుకుని నీరకుండు అంటున్నారు. ఇప్పుడు అంటారు జనం, అంటే నువ్వు జనాన్ని సోమరిపోతులే చెప్తున్నావు, కరెక్ట్ కాదు. రైతులు నాగని చెప్తున్నావు, రైతులను అంటే మరి మరీ ఘోరంగానే నిజంగా చెప్తున్నా. రైతు బంధు లేదన్నా ఇప్పటి వరకు కూడా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిజంగా గొర్రెల కాడు ఉంటే ఉదాహరణ నాకేమో అన్ని ఆలోచన, గొర్రెను చూసుకుంటే నేను గొర్రె మీద ప్రశ్న వేసుకుంటా ఆలోచించుకుంటా అన్నట్టు, అంత బాధ అనిపిస్తుంది. అంత ఆలోచన ఒక్కొక్కసారి దుఃఖమవుతుంది. నిజంగా చెప్పాలనుకుంటే పక్కనే ఉన్న పచ్చ పొలం చూసి సంతోషపడ్డ రైతు కన్నీళ్ళలో కూడా ఇలా పచ్చని పొలాన్ని కూడా ఈ కాంగ్రెస్ మాయను, రేవంత్ రెడ్డి చేత కాని తనము, NDSA పేరు మీద బీజేపీ ఆడుతున్న డ్రామాను మొత్తం మీద నీళ్లు లిఫ్ట్ చేయకుండా మేడిగడ్డ నుంచి వీళ్ళు రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. అది కాంగ్రెసే కానీ, అది బీజేపీ కానీ, కేంద్రంలో ఉన్నోడైనా రాష్ట్రంలో ఉన్నోడైనా ఎవరితోడైనా కొట్టాడు నీళ్ళు ఇవ్వాల్సింది పోయి వీని మీద వాడు వాని మీద వీడు చెప్పుకుంటూ ఇలా రైతులు నాగం చేస్తున్నారు. రైతు అంటే మామూలు ముచ్చట కాదు, ఇలా దాదాపు బురద నుంచి బువ తీసి వేలాది మంది ఒక అన్నం మెత్తుకు ప్రసాదం మెత్తుకు గుల్లేకపోతే ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుంటారు. కానీ రైతు చచ్చిపోతుంటే, రైతు కన్నీళ్లు గారుస్తుంటే ఆ కన్నీళ్ళని ఎవడు అద్దుకోవాలి? చచ్చిపోయిన శవాన్ని ఎవడు ముట్టుకోవాలి? గది ఆలోచిస్తే ప్రభుత్వం నిలబడుతుంది, అది మర్చిపోతే ప్రభుత్వం పడిపోతుంది.